శాసనసభ్యులు రాష్ట్ర కేబినెట్ మంత్రి అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడలేనటువంటి మాటల్ని నిన్న ఆయన మాడుగుల్లో మాట్లాడారు. మేము కూడా అవే మాటలు తిరిగి అయ్యన్నపాత్రుడు గారికి అవే ప్రశ్న తిరిగి మేము వేస్తే మరి ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడో అని చెప్పని అడుగుతా ఉన్నాం. పిచ్చి కుక్కల్లాగా నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, మీకు రోజులు దగ్గర పడినాయి. మరొక్కసారి మా నాయకుల్ని కానీ మా పార్టీని కానీ మా తాలూకా నాయకత్వాన్ని కానీ కించపరిచేటువంటి వ్యాఖ్యలు, మీరు మాట్లాడినటువంటి మాటలు నేను మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి కూడా నేను సిగ్గుపడతా ఉన్నా. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? నిజంగా మేము మళ్ళీ తిరిగి ఆ ప్రశ్న వేస్తే అసలు మీరు ఈ రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? మీ తాలూకా చరిత్ర ఏంటో, మీ తాలూకా రాజకీయ నాయకత్వం ఏంటో, లేకపోతే మీరు గత 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఏంటో ఈ ప్రాంత ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం, నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్ను గీడితే కనబడకుండా పోతారన్నటువంటి విషయాన్ని మరొకసారి గట్టిగా మీ ద్వారా అయ్యన్నపాత్రుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.